అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఇంటి పూజ గదిలో ఈ విధంగా దీపం వెలిగితే శ్రీ మహాలక్ష్మికి కోపం వచ్చి వెళ్ళిపోతుందండి. అలా కోపం వచ్చి వెళ్ళిపోకుండా ఇంట్లోనే ఉంచుకోవాలంటే అమ్మవారిని ఏ నివారణ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాము. దీపం ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడుంటుంది. దీని గురించి తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న కథ తెలుసుకుందాము. పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతి వర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. శత్రు దుర్భేద్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఏ లోటు లేకుండా తొలతూగుతుండేవారు. అలా ఉన్నా కానీ రాజు గజపతి వర్మ తన మంత్రి సూరసేనుడితో కలిసి మారువేషంలో రాజ్యంలో తిరిగి ప్రజల యొక్క యోగక్షేమాలు అన్నీ కూడా తెలుసుకునేవాడండి. ఆ రాజ్యంలో అందరూ కూడా ధనికులే. అయినప్పటికీ కొని శాంతశీల అనే పేదరాలుండేది. ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి. ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు. అయితే అటువైపుగా వెళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చుకొని నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అంటాడండి. కానీ రుద్రసేనుడు వచ్చి తమరు ఆపదలో ఉంటే కాపాడనే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు. దానికి రాజు ఎంతో సంతోషించి నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కానీ తనను కోరమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతిశీలకు చెప్తాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. అప్పుడు తను తన పేదరికం గురించి చెప్పినప్పుడు ఆ మునీశ్వరుడు, తల్లి ఒక విషయం చెప్తాను, శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చు. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆమెను అడ్డగించి బయటికి వెళ్తే లోపలికి రాకూడదనే షరతు విధించు. అప్పుడు ఆమె, నేను లోపలే ఉండి ఈ వెలుగును నేను భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది. అలాగే ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో, దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను ఇంట్లోకి రాకుండా అడ్డగించి లోపలికి వెళితే గనక బయటకు వెళ్ళకూడదు అనే షరతు విధించినట్లయితే ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్తానంటుంది. ఆమె ఇంట్లోకి ఎప్పుడైతే ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకొస్తుంది. వెంటనే శాంతిశీల రాజు వద్దకు వెళ్ళి తానెవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరింట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరిళ్లల్లోనూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లే చేసి శాంతిశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై, ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం ఎవరైతే పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రులవుతారండి. లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి ఇంటిలో దీపారాధన వారికి తోచిన విధంగా చేస్తారండి. దీపపు కుందుల్లో నూనెను ఉంచి రెండు ఒత్తులు వేసి దేవతలను ఆహ్వానిస్తూ బొట్టు పెట్టి తలుచుకుంటూ దీపం వెలిగిస్తారు. దీపం అనేది పరబ్రహ్మ స్వరూపము. దీపాన్ని గౌరవించకుండా వెలిగించిన, మీకు ఇష్టమైన సమయాల్లో దీపం వెలిగించిన అశుభ ఫలితాలు వస్తాయని అంటారండి. కొంతమంది మొక్కుబడిగా దీపాన్ని వెలిగించడము, మీ పనుల్లో మీరు ఉండడం అనేది జరుగుతుంది కదా. ఉదాహరణకు మీరు చేసే ఉద్యోగానికి మీరు సరైన సమయానికి వెళ్ళకపోతే సరైన గౌరవం లేకుండా పోతుంది కదా. అదేవిధంగా మనం దేవుడు చూడలే అనే నిర్లక్ష్యంతో ఏ సమయం అంటే ఆ సమయం అంటే మీకు ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు ఆ సమయంలో మీరు దీపం వెలిగించడము, అది కూడా వేరే ధ్యాసతో దీపలక్ష్మిని చూడడం అనేది మంచిది కాదని అంటారు. అలాగే దీపారాధన చేసేటప్పుడు ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదండి. అలాగే కొందరు ఎక్కువ నూనెను పోసి గంటసేపు వెలిగే విధంగా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి రావడం ఇష్టపడదు. ఇంకా మీ ఇంట్లో పూజ గదిలో దీపాన్ని వెలిగించి వేరే వారితో మాట్లాడడం, మరేదో పని చేసుకోవడం, దీపాన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉండడము ఇలా చేయకూడదండి. దీపాన్ని వెలిగించిన తర్వాత దానికి ఒక గౌరవం ఇవ్వకపోతే దీపం కొండెక్కి దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లే అవుతుంది. ఇది శ్రీ మహాలక్ష్మికి కోపం తెప్పించే విషయము. మీ ఇంటికి ఎవరైనా బంధువులు స్నేహితులు వచ్చినప్పుడు వారిని ఇంట్లో కూర్చుండబెట్టి పనులు చేసుకుంటే మీ ఇంటికి వచ్చిన వారి పరిస్థితి ఆలోచించండి. ఇదే విధంగా మీకు జరిగినా మీరు బాధపడతారు కదా.
అదేవిధంగా అతిథిగా దీపం మనం వెలిగించాక అమ్మవారిని ఆవాహనం పలికి ఆమెను దీపంలో కూర్చుండిపెట్టి మీ పనుల్లో మీరుండే సమయానికి దీపం కొండెక్కేసరికి శ్రీ మహాలక్ష్మికి కోపం వచ్చి వెళ్ళిపోతుందండి. ఎప్పుడైతే మహాలక్ష్మి వెళ్ళిపోతుందో ఇంట్లో సమస్యలు అనేటివి మొదలవుతాయి. ఇక ఇంటిలో అలక్ష్మి అనేది ఏర్పడి ఇంట్లో అందరికీ ఆరోగ్యం చెడిపోతుంది. ఇక అప్పులు పెరిగిపోయి రావాల్సిన ఆదాయం చేతి కందక ఇతరుల దగ్గర అప్పులు చేయాల్సి వస్తుంది. మీరు ఎలా అయితే అమ్మవారిని నిలబెట్టి పనులు చేశారో అలాగే ఎదుటివారి దగ్గర మీరు నిలబడేలా లక్ష్మీదేవి చేస్తుందండి. మీ ఇంటికి వచ్చిన దీపదేవతను గౌరవించిన వారు ఎన్ని దేవాలయాలకు వెళ్ళి భగవంతుణ్ణి దర్శించినా కానీ ఫలితం ఉండదు. మనిషిలోనే దేవుడు ఉంటాడండి. ఎదుటివారికి సహాయం చేస్తే దేవుడికి చేసినట్లే. మీరు కూడా ఇలాంటి విషయాలను గుర్తించుకొని ఎదుటి మనిషిలో దైవాన్ని గుర్తించి గౌరవించడం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవికి ఇష్టం లేని విధంగా దీపారాధన చేయకుండా మన ఇంట్లోనే ఆ అమ్మవారిని స్థిరంగా ఉంచుకోవడానికి మనం దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి విలువ ఇవ్వాలి, ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేది తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. కొత్త వాళ్ళు కనుక వీడియోని చూస్తున్నట్లయితే మీకు నచ్చితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా నోటిఫికేషన్ మీ దగ్గర రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను.